Hi, welcome back. In the mundu session lo mano single candle patterns gunchi discuss chesam kada. Ippudu ee roju two candle patterns and three candle patterns discuss chedam. Veetlo kuda same andi ivanni kuda reversal patterns actual ga veetlannitlo kuda okate idi. Extreme uptrend lo gaani ee patterns form aithe kindaku raavadaniki chance undi. Okavela extreme downtrend lo gaani pattern form aithe price spike velladaniki chances ekku untayi. Okay, anni reversal patterns. So idi engulfing pattern antamanne ante oka downtrend lo unnappudu ekkuva red candles form avutuntayi. So red candle form ayin tarvata oka green candle ilaaga gaani form ayinatlayite danni engulfing pattern antam. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ రెడ్ ని ఎంగల్ప్ చేసి పైన ఓపెన్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ క్యాండిల్ కి ఈ అంటే బ్లాక్ ఉంది కదా, ఈ పైన ఓపెనింగ్ అయితే కిందది క్లోజింగ్, ఇది ఈ కిందది ఇంకా లో. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ అంటే పైన క్లోజ్ అవ్వాలి. విక్ అంత ఇంపార్టెంట్ కాదు, ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే పైన కానీ క్లోజ్ అయినట్లయితే దాన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అంటే ఎందుకు అంటే ప్రీవియస్ గా బియర్స్ తాలూకా కంట్రోల్లో మార్కెట్ ఉంది, కంటిన్యూస్ గా ప్రైస్ కిందకు వస్తుంది. ఈ మారు ఏం చేశారు, బుల్స్ మార్కెట్ ని కంట్రోల్లో తీసుకొని ప్రీవియస్ గా ఈ క్యాండిల్లో ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికంటే పైన క్లోజ్ చేయగలిగారు. అంటే బుల్స్ ఆర్ టేకింగ్ కంట్రోల్ అన్నమాట. సో దాన్ని బట్టుకుని అక్కడ నుండి ప్రైస్ మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దీన్ని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. ఎందుకు అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇలా రైట్ సైడ్ నుండి చూస్తే ఈ రెడ్ క్యాండిల్ ని ఎంగల్ప్ చేస్తుంది. ఎంగల్ప్ అంటే టు కవర్ చేసేస్తుంది. అందువల్ల దీన్ని ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని అంటాం. అంటే డౌన్ ట్రెండ్ లో ఇక్కడ కానీ ఒక సపోర్ట్ ఉన్నట్లయితే ఈ సపోర్ట్ దగ్గర రెడ్ క్యాండిల్ తర్వాత ఇలా గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయినట్లయితే అప్పుడు ఇక్కడ మనం ఆ సపోర్ట్ కి పైన బై చేస్తాం అన్నమాట. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కీ ఏరియా ఇక్కడ బై అయినా చేస్తాము సెల్ అయినా చేస్తాం అంటుండే వాళ్ళం. దీన్ని బేస్ చేసుకుని అనమాట, అంటే ఒక సపోర్ట్ దగ్గర కానీ ఇలాగ ఫామ్ అయినట్లయితే ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఇక్కడ కింద సపోర్ట్ దగ్గర మీకు ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే బై చేస్తాం. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఏం చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి సపోర్ట్ దగ్గర అంటే రివర్సల్ కదా, సో పైనుండి ఇలా కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ దగ్గర ఇలా ఫామ్ అయితే ప్రైస్ రివర్స్ అవుతున్నట్లు. అదే దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అదే ఒక అప్ ట్రెండ్ లో కానీ ఇలా ఫామ్ అయినట్లయితే దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటాం. ఇప్పుడు ఏది ఎక్కడ రావాలి, రెసిస్టెన్స్ దగ్గర రావాలన్నమాట. అంటే రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేస్తే దీనికి పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ కి పైన కానీ విక్కి పైన కానీ కొద్దిగా పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. అగైన్ టార్గెట్ 1:1 ఆర్ 1:1.5, మన ఇష్టం అది. ఓకే, సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేస్తాం. దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటాం. అలాగే ఇది రెండు స్పిన్నింగ్ టాప్లు, ఒక డౌన్ ట్రెండ్ లో ఇలా రెండు స్పిన్నింగ్ టాప్లు ఇలా కానీ ఫామ్ అయినట్లయితే అంటే ఈ లోస్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. దీన్ని ట్వేజర్ బాటమ్స్ అని అంటారు. అదే ఒక అప్ ట్రెండ్ లో ఇలా ఫామ్ అయితే ట్వేజర్ టాప్స్ అని అంటారు. అంటే రెండు స్పిన్నింగ్ టాప్లు, ఒక స్పిన్నింగ్ టాప్ అయితే అంత పవర్ఫుల్ కాదు కానీ రెండు అలా వచ్చినప్పుడు అవి మళ్ళీ స్ట్రాంగ్ సిగ్నల్ కింద లెక్క. ఒకటి డౌన్ ట్రెండ్ లో రెడ్ వచ్చిన తర్వాత గ్రీన్ వస్తుంది, అప్ ట్రెండ్ లో గ్రీన్ వచ్చిన తర్వాత రెడ్ వస్తుంది. ఓకే, ఈ రెండు క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేసుకుంటే దీని పైన స్టాప్ లాస్ పెడితే టార్గెట్ సేమ్ 1:1 or 1:1.5. అలాగే ఇది రైల్వే ట్రాక్, అంటే రెండు మరబోజులు పక్క పక్కనే వస్తాయి, దాన్ని రైల్వే ట్రాక్ అని అంటాం. అప్ ట్రెండ్ లో ఇలా వచ్చింది అనుకోండి, గ్రీన్ ముందు వచ్చి తర్వాత రెడ్ రావాలి, వచ్చిందంటే స్ట్రాంగ్ డౌన్ సిగ్నల్ అనమాట. మిగతా అన్నిటికంటే ఇది బాగా స్ట్రాంగ్, ఇది అదే ఒకవేళ డౌన్ ట్రెండ్ లో అనుకొని ముందు బ్లాక్ వచ్చిన తర్వాత వైట్ రావాలి, ఆర్ రెడ్ ఆర్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్. ఓకే, సో అప్పుడు ఇది బాగా అంటే ఈవెన్ మిగతా అన్ని ప్యాటర్న్ల కంటే ఇది పవర్ఫుల్. ఎందుకంటే సింగిల్ మరబోజీయే పవర్ఫుల్,
అట్లాంటిది రెండు మరబోజులు ఇలా పక్క పక్కన వచ్చాయి అనుకుంటే బాగా స్ట్రాంగ్ అనమాట. ఇది అప్ ట్రెండ్ లో కానీ ఇలా వచ్చినట్లయితే మనం చక్కగా ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర సెల్ పెట్టుకుంటే ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఇవి టూ క్యాండిల్ ప్యాటర్న్స్ అండి. అలాగే నెక్స్ట్ త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్, ఇవి కూడా సేమ్ రివర్సల్ ప్యాటర్న్స్, కీ ఏరియాస్. ఇది ఏంటి అంటే ఇక్కడ మూడు క్యాండిల్స్ కలిపి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుందండి. ఒక డౌన్ ట్రెండ్ తీసుకున్నట్లయితే రెడ్ క్యాండిల్, తర్వాత ఒక చిన్న క్యాండిల్, అది స్పిన్నింగ్ టాప్ కావచ్చు, డోజీ కావచ్చు, ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. అది ఈ ఫస్ట్ రెడ్ ఏదైతే ఉందో దానికంటే 50% కంటే పైన క్లోజ్ అవ్వాలండి. అంటే దీనికి 50% ఇది అనుకుంటే దీనికంటే పైన ఈ వైట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అప్పుడు దీన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ చూసుకోండి, ఇక్కడ ఇది బ్లాక్, ఇది ఎలా ఉంది కదా, అని మరుబోజు కాదు అది, ఇది రెడ్ క్యాండిల్ ఏదైనా కావచ్చు. అది ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఒక చిన్న స్పిన్నింగ్ టాప్ ఆర్ డోజీ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఇది ఈ ఫస్ట్ క్యాండిల్ కంటే 50% పైన క్లోజ్ అవ్వాలి. దాన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఇది కూడా సేమ్ రివర్సల్ సిగ్నలే. అదే కానీ అప్ ట్రెండ్ లో కానీ ఫామ్ అయితే ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక స్పిన్నింగ్ టాప్ ఆర్ డోజీ, దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్, అది కూడా 50% కంటే కిందన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే దాన్ని ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటామండి. అలాగే ఇది త్రీ ఇన్సైడ్ అప్ ప్యాటర్న్. ఇది సేమ్ డౌన్ ట్రెండ్ లోనే, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత సెకండ్ రెడ్ 50% పైన క్లోజ్ అయ్యి, సెకండ్ ఇది గ్రీన్ క్యాండిల్, ఈ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఓపెనింగ్ కంటే పైన క్లోజ్ అవ్వాలి. అంటే ముందు మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ లో, మార్నింగ్ స్టార్ లో చూసుకుంటే ఇది చిన్న క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, మూడో క్యాండిల్ 50% కంటే పైన క్లోజ్ అయింది. అక్కడ ఇక్కడ అలా కాదు, ఫస్ట్ క్యాండిల్ తర్వాత సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ 50% కంటే పైన క్లోజ్ అయ్యి, థర్డ్ క్యాండిల్ ఈ 100% అంటే ఓపెనింగ్ కంటే పైన క్లోజ్ అయింది. ఇలాగా దీన్ని త్రీ ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ అని అంటాం. అదే ఒకవేళ అప్ ట్రెండ్ లో కానీ ఇలా వచ్చినట్లయితే గ్రీన్ అండ్ ఆఫ్టర్ దట్ రెడ్ క్యాండిల్ 50% కంటే డౌన్ ఉండి మూడో రెడ్ క్యాండిల్ ఫైనల్ గా దీనికంటే కిందన క్లోజ్ అయినట్లయితే త్రీ ఇన్సైడ్ డౌన్ అని అంటాం దీన్ని. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాంటిదే. ఎంగల్ఫింగ్ లో సింగిల్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ని కవర్ చేసింది చూడండి. ఈ సింగిల్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ని కవర్ చేస్తే ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ ఏదైతే చేస్తుందో దాన్ని ఇక్కడ రెండు క్యాండిల్స్ కలిపి చేస్తాను అంతే. ఇక్కడ ఈ ముందున్న క్యాండిల్ రెండు క్యాండిల్ ని కలిపి ఇప్పుడు కవర్ చేసే అంతే. ఓకే, ఇక్కడ కూడా అంతే. సో దీన్ని త్రీ ఇన్సైడ్ అప్, దీన్ని త్రీ ఇన్సైడ్ డౌన్ అని అంటారు. ఈ ప్యాటర్న్స్ ఏ ఫామ్ అయినా సరే రివర్సల్సే. అలాగే ఇంకొక రెండు ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి, త్రీ వైట్ సోల్డియర్స్ అండ్ త్రీ బ్లాక్ క్రోస్. ఒక ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్ లో ఇలాగ మూడు కంటిన్యూస్ గా మూడు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినట్లయితే త్రీ వైట్ సోల్డియర్స్ అంటారు. ఈ థర్డ్ గ్రీన్ వైట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ మనం బై చేస్తే దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది 1:1 or 1:1.5 మనం టార్గెట్ పెట్టుకుంటాం. అలాగే ఒకవేళ ఇక్కడ కిందన కానీ ప్యాటర్న్ ఇలా ఇలా అప్ ట్రెండ్ లో ఇలా ఫామ్ అయినట్లయితే ఈ థర్డ్ రెడ్ క్యాండిల్ తర్వాత ఇక్కడ సెల్ చేస్తాం, ఇది క్లోజ్ అవ్వాలి. సెల్ చేస్తే దీనికి పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1 or 1:1.5 టార్గెట్ పెట్టుకుంటామండి. ఇవి యాక్చువల్ గా ప్యాటర్న్స్, సింగిల్ క్యాండిల్, టూ క్యాండిల్ అండ్ త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్. చూడండి ఇక్కడ నోట్ కూడా ఇచ్చాను, ఇవన్నీ కూడా ట్రెండ్ రివర్సల్స్ సంబంధించినవి. అలాగే కీ ఏరియాల్లో వస్తేనే వీటిని తీసుకుంటాము, లేకపోతే వీటిని ఎక్కడ పడితే అక్కడ తీసుకోము. ఓకే, ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం ఏమన్నా అట్లాంటి కీ ఏరియాస్లో వచ్చాయేమో. డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం.
డైలీ అనే కాదు ఏ టైం ఫ్రేమ్ లోనూ పనిచేస్తాయి అవి. చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఈ హై ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ కింద పనిచేసిన తర్వాత ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత అంటే ఓకే దీనికి వేరే ప్యాటర్న్ ఉంది, ఇది మీకు తర్వాత చెప్తాను, ఇది కాదు, ఇది ఇంకో ప్యాటర్న్ చెప్పినప్పుడు అది చెప్తాను లేండి. ఇక్కడ చూడండి ఇది స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా గ్యాప్స్ ఉంటాయండి, ఆ గ్యాప్స్ వల్ల సమ్ టైమ్స్ మనకి అంత క్లారిటీ ఉండదు. చూడండి ఇది ప్రీవియస్ హై అయితే ఇది రెసిస్టెన్స్, ఇది ఫేక్ బ్రేక్అవుట్, కొద్దిగా పైన బ్రేక్అవుట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఏమైంది కిందకి మూడో క్యాండిల్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో మళ్ళీ కిందకి ఎప్పుడైతే వచ్చి క్లోజ్ అయిందో, సో ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకున్నట్లయితే 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత ఇక్కడ మనం సెల్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడే వచ్చింది ఒక ప్యాటర్ను 3 ఇన్సైడ్ డౌన్ లాంటిది, కానీ దాన్ని కన్సిడర్ చేయలేము ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ లైన్కి పైన ఉంది, అందువల్ల థర్డ్ క్యాండిల్ కూడా క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం సపోర్ట్ కంటే కిందన, అప్పుడు ఇక్కడ సెల్ చేసుకున్నట్లయితే ఈ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఇది ఒక 80 పిప్పుల స్టాప్ లాస్ అయితే 80 కానీ 120 కానీ అయితే ఇక్కడికి టార్గెట్ హిట్ అవుతుంది. అలాగే ఇక్కడ యాక్చువల్గా ఇది వేరే ప్యాటర్న్, ఇది మీకు చెప్తాను చూడండి, ఇది ఇది ఈ హైస్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇది ఇక్కడ హై ఏదైతే ఉందో ఒకసారి బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత అదే ఇక్కడ సపోర్ట్ కింద పనిచేసి మళ్ళీ పైకి వెళ్ళింది, అదే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ కింద పనిచేసి పైకి వెళ్ళింది. దీనికి వేరే వేరే ప్యాటర్న్ ఉందో చెప్తాను అది మల్టిపుల్ ప్యాటర్న్స్ లోకి వచ్చినప్పుడు. అలాగే ఈవెన్ మీరు 15 మినిట్స్ లో చూసుకున్నా సరే ఇదిగోండి ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండి, ఇది ఇది ఏదైతే లో ఉందో ఇక్కడ నుండి తీసుకున్నా సరే ఇదిగోండి ఇది ఫస్ట్ లో ఫామ్ అయింది, పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఇది సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ అయినట్లయితే ఇక్కడ ముందు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చిందండి, ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ దగ్గర కానీ మనం ఇక్కడ సెల్ చేసి బై చేసినట్లయితే దీని కిందన ఒక 20 పాయింట్లు మినిమం పెట్టాలనుకున్నాం కదా, ఒక 20 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాం అనుకోండి, ఇదైతే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది చూసుకోండి, కిందకు వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ వెనకాతలే మళ్ళీ ఏమైంది హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. హ్యామర్ అని యాక్చువల్ ఇంత లాంగ్ విక్ ఉన్నప్పుడు దీన్ని యాక్చువల్గా డోజ్ ఇది పిన్ బార్ అని కూడా అంటాం. ఒకవేళ ఇక్కడ ఇది స్టాప్ లాస్ హిట్ అయినా వెంటనే ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ మళ్ళీ మనం బై చేసుకోవచ్చు, బై చేసుకున్నట్లయితే అగైన్ దీని కిందన ఇక్కడ స్టాప్ లాస్ మళ్ళీ 20 పిప్పుల స్టాప్ లాస్ పెట్టి 30 పిప్పుల టార్గెట్ అయితే ఇక్కడ 20 పిప్పుల స్టాప్ లాస్ హిట్ అయినట్లు ఇక్కడ టార్గెట్ హిట్ అయినట్లు. తర్వాత ఇక్కడ నుండి ఏమైంది మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ చూడండి అదే సపోర్ట్ మళ్ళీ తీసుకుని ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి, రెడ్ తర్వాత గ్రీన్ ఎంగల్ఫ్ చేసింది గ్రీన్ రెడ్ ని, అప్పుడు ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ కానీ మనం బై చేసుకుంటే దీని కిందన మళ్ళీ ఒక 20 పిప్పుల స్టాప్ లాస్ పెట్టుకుంటే యాక్చువల్గా ఇది రెసిస్టెన్స్ అవుతుంది, 59 పిప్పులు ఉంది, అట్లాంటప్పుడు 1:2 పెట్టుకోవచ్చు టార్గెట్ యాక్చువల్గా, అంటే 20 కాబట్టి 40, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అంత ఎగ్జాక్ట్గా వెళ్తుందని కాకపోయినా అందువల్ల ఒక 40 పిప్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే అలాగే ఇక్కడ కూడా చూడండి ఇది ఇది ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో దీన్ని ఎలా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వరకు మళ్ళీ రెసిస్టెన్స్ లైన్ టచ్ అయిన తర్వాత ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ కానీ మనం సెల్ చేసినట్లయితే ఈ పైన స్టాప్ లాస్ పెడతాం, మళ్ళీ 20 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది సపోర్ట్ అండి 40, అంటే 1:1.5 పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎగ్జాక్ట్ 40 వస్తుందో లేదో మనకు తెలియదు, అంటే ఒక 30 పాయింట్లు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి మనం లైవ్లో కాకుండా బ్యాక్ టెస్ట్ చేస్తాను, ఇది చూసేసి అంచనా వేసేయడం కాదు,
అందువల్ల దీన్ని వెనక్కే చూడాలి. అంటే మీకు ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ వస్తే, ఇక్కడ సెల్ చేస్తే అప్పుడు 20 పాయింట్ల స్టాప్ లాస్. ఇది సపోర్ట్ అనమాట, ఇది ఇమ్మీడియట్ సపోర్ట్, 40 పాయింట్లో ఉంది. అంటే 40 ఎగ్జాక్ట్ గా వస్తుందో రాదో తెలియదు, కనుక 30 పాయింట్లు టార్గెట్ పెట్టుకోవచ్చు, 30 పాయింట్లు టార్గెట్ పెట్టుకుంటాం. సో తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ అక్కడికే వెళ్ళి అదే జోన్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇది. కాకపోతే ఇది పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇది ఇది కాదు, ఇది కాస్త ఇలా ఏమాత్రం క్యాండిల్ ఉన్నట్లయితే 3 ఇన్సైడ్ డౌన్ కానీ మార్నింగ్ స్టార్ కానీ ప్యాటర్న్ అవును, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవును, సెల్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఇది పెద్ద వచ్చింది కాబట్టి జనరల్గా సెల్ చెయ్యం, ఎందుకంటే 40 పాయింట్ల స్టాప్ లాస్ అవుతుంది. అఫ్ కోర్స్ టార్గెట్ అయితే హిట్ అయింది, అది వేరే విషయం. ఓకే, ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ప్యాటర్న్స్ వస్తున్నాయో చూడండి. స్టాక్ మార్కెట్లో చిన్న టైం ఫ్రేమ్లో మాత్రం, చిన్న టైం ఫ్రేమ్ అని కాదు, ఎక్కడైనా అంత ఎగ్జాక్ట్గా అయితే రావు, ఎందుకంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటుంటాయి. చూడండి ఇక్కడ కూడాను, ఇదిగోండి ఈ ప్రీవియస్ హైలు తీసుకుంటే, ఇదిగోండి ఇది, ఇది యాక్చువల్గా దీన్ని ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాము. నేను మీకు ఇక్కడ వేరే ప్యాటర్న్ చెప్పినప్పుడు దానికి రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ కూడా ఇది పైనుండి కిందకు వచ్చి ఇక్కడ ఈ సపోర్ట్లో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఎంగల్ఫింగ్ ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం సెల్ చేస్తే, మళ్ళీ బై చేస్తే మళ్ళీ 20 పాయింట్లే స్టాప్ లాస్, 32 వరకు వెళ్ళింది. అంటే 1:1 అయినా, 1:1.5 అయినా సరే టార్గెట్ హిట్ అయి ఉండేది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒకసారి చూసుకోండి, ఇదిగోండి ఇక్కడ ఇది కూడా ఈ ప్రీవియస్ లైన్ ఏదైతే ఉందో ఇదే ఇక్కడ సపోర్ట్ కింద పనిచేసి ఇక్కడ మీకు ఈ 3 క్యాండిల్స్, 3 వైట్ సోల్డియర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ చేసుకుంటే ఈ మారు ఒక 24 పాయింట్ల స్టాప్ లాస్, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. 80 ఉంది, అందువల్ల 1:1.5 ఆర్ 1:2 పెట్టుకోవచ్చు. 24 అంటే 30 గా 36 కానీ 48 కానీ. ఓకే, సో ఇదే విధంగా మీరు చూసుకోండి, అది ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి ఎక్కడెక్కడ అట్లా వచ్చాయనే చెక్ చేయండి. ఎంత ఎక్కువ చెక్ చేస్తే అంత ఎక్కువ మంచిది. ఇవి సింగిల్ క్యాండిల్, 2 క్యాండిల్ అండ్ 3 క్యాండిల్ ప్యాటర్న్స్ అండి. ఇవి కాకుండా మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మల్టిపుల్ క్యాండిల్స్తో ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఈ మల్టిపుల్ క్యాండిల్స్లో ఇవి చెప్పడానికంటే ముందు ఇంకొక ప్యాటర్న్ మీకు చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే, అంటే ఇంతకు ముందు చెప్పుకున్న మనవన్నీ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల దగ్గర రివర్సల్ కింద తీసుకున్నాం. అయితే సపోర్ట్ను ఒకవేళ బ్రేక్ చేస్తే ఏంటి, రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఏంటి అనడానికి ఇంకొక ప్యాటర్న్ ఉంది, అది ఇక్కడ మీకు లిస్ట్లో ఇవ్వలేదు నేను. ఇది చాలామందికి తెలియదు ఆ ప్యాటర్ను, చాలామందికి. బీపీసీ అనే ఒక ప్యాటర్న్ ఉందండి. బీపీసీ అంటే బ్రేకౌట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్ అంటాం దీన్ని, బీపీసీ ప్యాటర్న్ అది. ఇందాక మీకు ఒక దగ్గర చెప్తాను అన్నాను, అది ఇది కాదు, ఎస్ ఇక్కడ వచ్చింది. చూడండి ఇది ఇలా తీసుకున్నట్లయితే చూడండి, ఇది ప్రీవియస్లో ఇది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ సపోర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని ఇలా ఈ పాయింట్ని ఎందుకు చేశానంటే ఇక్కడ 3 క్యాండిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, అందువల్ల ఇది లో ఉంది, ఇది ఇక్కడ పైన ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఈ మూడింటికి జస్ట్ యావరేజింగ్ టైప్లో ఇలా చేసామన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని పైన కూడా ఉన్నాయి ఇక్కడ. సో వాటిలన్నిటిని తీసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది సపోర్ట్ జోన్ అవుతుందండి. ఇది ఇదంతా ఒక జోన్ అన్నమాట, దీన్ని సపోర్ట్ లైన్ అంటే ఇదంతా సపోర్ట్ జోన్ అన్నమాట, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇది సపోర్ట్ జోన్గా తీసుకుంటే ప్రైస్ ఎక్కడి నుండి వచ్చింది చూడండి, ఇది ఇది సపోర్ట్ అనుకున్నప్పుడు ఎక్కడ కానీ పైన మీకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్నో లేదంటే 3 ఇన్సైడ్ అప్పో లేదంటే మార్నింగ్ స్టారో ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ మనం బై చేసుకుంటాం. ఈ జోన్లో బై చేసి కింద ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, అప్పుడు టార్గెట్ ఇంచుమించు ఇది అవుతుంది అనమాట. ఏదంటే దానికంటే కొద్ది కిందన పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైంది, బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వస్తే సపోర్ట్ను బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఏం జరగాలి,
సపోర్ట్ బ్రేక్అవుట్ వస్తే దీనికి ఇక్కడ బిపిసి ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, ఇది బి, అంటే ఇది బి అన్నమాట బ్రేక్అవుట్. నెక్స్ట్ పుల్ బ్యాక్, అంటే మళ్ళీ వెనక్కి రావడం, పుల్ బ్యాక్ కంటిన్యూషన్, అంటే మళ్ళీ ఒరిజినల్ ట్రెండ్కే కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ ఈ మూడు క్యాండిల్స్లో బ్రేక్అవుట్, ఈ గ్రీన్ క్యాండిల్ పుల్ బ్యాక్ అండ్ ఈ రెడ్ క్యాండిల్ కంటిన్యూషన్ అండి. ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. అంటే యాక్చువల్గా నియర్ అయితే ఇక్కడ ఉంటే ఇక్కడ పెడతాం, కానీ ఇక్కడ మరీ దగ్గరలో ఓన్లీ 10 పాయింట్సే ఉంది కాబట్టి ఇది పెట్టుకుంటాం. ఒక 25 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1 ఆర్ 1:1.5, 37. అంటే ఇక్కడ సపోర్ట్ ను బ్రేక్ అయినప్పుడు, బ్రేక్అవుట్ కి మాత్రం జనరల్ గా బిపిసి ప్యాటర్న్ అనేది వాడతామండి. ఇది చాలా మంది ట్రేడర్స్ కి తెలియదు. అంటే ఇక్కడ ఈ సపోర్ట్ కి పైన గానీ ఇందానికి మనం అనుకున్న ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అయితే బై చేస్తాం, బ్రేక్అవుట్ అయినట్లయితే బిపిసి అనమాట, బిపిసి ఫామ్ అవ్వాలి, అప్పుడు మనం సెల్ చేయాలి. అదే ఒకవేళ ఇంకెక్కడైనా సరే ఇక్కడ కూడా చూడండి, ఇందానికి ఇదే మీకు తర్వాత చెప్తాను అన్నాను. చూడండి ఇది హై, ఈ హై అనేది ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ హాస్ బిన్ బ్రోకెన్, పుల్ బ్యాక్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ, ఇది కంటిన్యూషన్ క్యాండిల్ అనమాట. అంటే ట్రెండ్ కంటిన్యూషన్. సో ఈ ట్రెండ్ కంటిన్యూషన్ లో ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో మనం బై చేసుకుంటే ఇది స్టాప్ లాస్ 17, అంటే ఒక 20 పాయింట్లు మళ్ళీ పెట్టుకుంటే 1:1.5, 30. ఓకే, ఇది కూడా యాక్చువల్గా ఎంగల్ఫింగ్ అన్నాం కానీ బీపీసీ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లా కూడా మనకు ఉంటుంది అది. ఒరిజినల్గా అయితే అది బీపీసీ బట్ ఎంగల్ఫింగ్ అనమాట అది. ఓకే, సో ఈ విధంగా ఇది బ్రేక్అవుట్ బీపీసీ అంటాం. బ్రేక్అవుట్స్కి అంటే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లో డ్రా చేసుకుంటే, ఇప్పుడు మొన్న ఇక్కడ ఎక్కడో డ్రా చేసాం, ఎస్ ఓకే చూడండి, ఇదిగోండి మొన్న డ్రా, ఇప్పుడు మనం ఇదే కదా చూసాం. ఒకవేళ ఇక్కడ చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మనకి ప్యాటర్న్ వస్తే సెల్ చేస్తాం. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, పైకి బ్రేక్అవుట్ అయిపోతే అప్పుడు బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఇలాగిది బ్రేక్అవుట్ కొట్టి తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మీకు కంటిన్యూషన్ క్యాండిల్ లా ఫామ్ అవ్వాలన్నమాట. ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేసుకుంటే దీని కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. ఓకే, సో ఇది ఎక్కువ మార్లు జరుగుతుంటుందండి, అంటే నాట్ ఎవ్రీ టైం. ఇది ఎందుకు ఈ ప్యాటర్న్ కోసం చూస్తామంటే సమ్ టైమ్స్ ఫేక్ బ్రేక్అవుట్ రావచ్చు, ప్రైస్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేయచ్చు. అలా కాకుండా కన్ఫర్మేషన్ కోసం బ్రేక్అవుట్ కొట్టి తర్వాత పుల్ బ్యాక్ వచ్చి తర్వాత అప్పుడు మాత్రమే మనకు కంటిన్యూషన్ వచ్చినప్పుడు ఇక్కడ బై చేయాలని చూస్తామండి. అంటే స్టార్టింగ్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది సబ్ రెసిస్టెన్స్ అనుకుంటే దీని కిందన ప్యాటర్న్ ఫామ్ అయితే సెల్ చేస్తాం, పైన ప్యాటర్న్ ఫామ్ అయితే బై చేస్తాం. ఓకే, ఎనీ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు బీపీసీ వచ్చింది. ఇది ఓవరాల్ కంటిన్యూస్గా చూసుకుంటే కంటిన్యూస్ బీపీసీ అంటుంది చూడండి. ఇది ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ ఇదంతా ఒకటే కంప్లీట్ హై. ఈ హై ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత మల్టిపుల్ క్యాండిల్స్ అనమాట ఇది. ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇక్కడ ఒకటి ముందు స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ టచ్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత సెల్ చేస్తే ఈ పైన అంటే ఒక 42-45 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. ఇది 45 పాయింట్లు కాదు, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే 4.50 రూపాయలు స్టాప్ లాస్ పెడితే ఇది సపోర్ట్. యాక్చువల్గా ఈవెన్ 9 రూపాయలు టార్గెట్ పెట్టచ్చు వాస్తవానికి అయితే, కానీ మనం 4.5, 9 రూపాయలు, 6 రూపాయలు ఎంత పెట్టాం అనుకోండి, ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయింది 4.5 వెనక్కి వెళ్ళి. ఆ తర్వాత ఏమైంది, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ కొట్టి మల్టిపుల్ క్యాండిల్స్ అనమాట, ఇన్ని క్యాండిల్స్ తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది.
కిందకు వచ్చి చూడండి, ఇప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఇది ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు సెల్ చేస్తాం. సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్. దీనికి పైన అంటే 8 రూపాయలు ఇంచుమించుగా, ఎస్ 8 రూపాయలు చూడండి, అది 8 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ ఇది చూడండి, ఇది ఎంత ఉంది, ఇది 19 రూపాయలు 20 రూపాయలు ఉంది. మళ్ళీ ఓ 12 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందానికి 8:30 పోతే వెంటనే ఇక్కడ మనకు 12 రూపాయలు టార్గెట్ వచ్చినట్లు అయింది. మీకు రెండు చూపిస్తున్నాను సార్, లాసెస్ వచ్చినవి చూపిస్తున్నాను, ప్రాఫిట్స్ వచ్చినవి చూపిస్తున్నాను. అంతేగాని ప్రతిదీ ప్రాఫిట్లోనే క్లోజ్ అవ్వదు. అందువల్ల డిసిప్లిన్ ఇంపార్టెంట్, మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక ట్రేడ్లో ఇక్కడ ఒక 8 రూపాయలు పోయింది, ఎక్కడో 12 రూపాయలు వస్తుంది, అలా చూసుకోవాలి. తప్ప మనం ఇక్కడే కానీ పెద్ద లాట్ వేసేసి రిస్క్ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ట్రేడ్ చేయడానికి మనీ అమౌంట్లో లేక మన అకౌంట్లో లేనట్లు అయిపోకూడదు. ఎస్, ఇదిగోండి, ఇది కూడా బీపీసీ చూడండి, ఇది ఇది ప్రీవియస్ హై అయితే రెసిస్టెన్స్ బ్రోకెన్, ఆ తర్వాత పుల్ బ్యాక్ ఈ క్యాండిల్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. కానీ మనం అప్పుడు ఏం చేయాలంటే, ఇది ఉంది కదా ఇక్కడ చూసుకోండి, బీపీసీలో రెండు కండిషన్స్ ఉంటాయండి. ఒకటి, ఈ సపోర్ట్ లైన్ టచ్ అయిన తర్వాత వచ్చిన క్యాండిల్ క్లోజ్ అయిన గ్రీన్ క్యాండిల్ కిందన క్లోజ్ అయితే కిందన ఎక్కడైనా బై చేసుకోవాలి, లేదనుకుంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో అక్కడైనా బై చేసుకోవాలి. ఇక్కడ కానీ అంటే ఈ ఇక్కడ అనమాట, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వక్కర్లే ముందుగానే, అప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. 7 రూపాయలు స్టాప్ లాస్ ఉంటే 10.5 వరకు వెళ్ళింది, 10.50 రూపాయలు అంటే 1:1 టార్గెట్ హిట్ అవుతుంది అనమాట 7 రూపాయలు. ఓకే, సో ఇలాగే రెసిస్టెన్స్లు బ్రేక్ అయినప్పుడు బీపీసీ కోసం చూసుకుంటుండాలి. ఇక్కడ యాక్చువల్గా ప్రాపర్గా లేదు, చాలా చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. ఒక విధంగా అయితే ఇక్కడ వచ్చింది బీపీసీ వచ్చింది క్యాండిల్ ధర, ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయినట్లే ఇక్కడ బై చేస్తే. ఎలాగంటే సపోజ్ ఇది తీసుకుంటే ఇక్కడ వచ్చినట్లు బీపీసీ, ఇది ఇక్కడ బీపీసీ క్యాండిల్ వచ్చింది అనుకుంటే ఇక్కడ బై చేస్తే చిన్న స్టాప్ లాస్, 3.30 రూపాయలు స్టాప్ లాస్ అయితే 2.30 రూపాయల వరకు ఇచ్చి వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఒక బీపీసీ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది ప్రీవియస్ హై, ఈ హై ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత ఇలా వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తే, 7.30 రూపాయలు స్టాప్ లాస్, 7.30 రూపాయలు స్టాప్ లాస్, 7.30 రూపాయలు టార్గెట్. ఇది ఏకంగా చాలా వెళ్ళిపోయిందిలేండి. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే బీపీసీ అనేది చాలా వరకు వర్కౌట్ అవుతుందండి. అది సింగిల్ క్యాండిల్లో పుల్ బ్యాక్ రావచ్చు, మల్టిపుల్ క్యాండిల్స్లో పుల్ బ్యాక్ రావచ్చు. మొత్తం మీద బీపీసీ అనేది మాత్రం కంటిన్యూషన్ ట్రేడ్స్కి అప్లై చేస్తాం. క్షణ లైన్లో ఉండండి. ఓకే, సో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతున్నాయి, పుల్ బ్యాక్ వచ్చిందా కంటిన్యూషన్ వచ్చిందా అనేది చూసుకోవాలండి. సో ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు, బ్రేక్అవుట్ అయినప్పుడు కంటిన్యూ చేయాలి అనుకుంటే బీపీసీ ప్యాటర్న్ కోసం చూస్తాం. అదే కానీ ఒక విధంగా
ఓకే వస్తుంది కదండి ఆడియో. రైట్ ఓకే ఇక్కడ చూడండి, ఇది ఇది హై ని బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. ఇక్కడ కానీ మనం బై చేసినట్లయితే 4.5 స్టాప్ లాస్ పెట్టుకుంటాం. చూడండి ఇది ఎంత వచ్చింది, 4.40 రూపాయలు వరకు వచ్చింది, 4.30 రూపాయలు వరకు వచ్చి పైకి వెళ్ళిపోయింది. అందువల్లే ఎప్పుడు కూడా సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ కాకుండా కొద్దిగా కిందకి పెట్టుకోవాలి అని అంటున్నది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు. ఎందుకంటే ఒకసారి ఫేక్ బ్రేక్అవుట్స్ వస్తుంటాయి, కొద్దిగా కిందని పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వదు, ఆ తర్వాత పైకి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ చూడండి ఇది ప్రీవియస్ సపోర్ట్, ఇది ఈ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ఇక్కడ మీకు ఈ రెడ్ తర్వాత ఒక డోజీ లాంటిది అండ్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ బై చేసుకుంటా. ఇక్కడ బై చేసుకుంటే ఇది ఓ 9 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఇది 8.60 రూపాయలే ఉంది 70 పైసలు, కానీ 9 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ అనమాట. అంటే 1:1.5 13.5 టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే సో ఈ విధంగా ఎనీ టైం ఫ్రేమ్ అండి, ఏ టైం ఫ్రేమ్లోనైనా సరే 1 అవర్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, ఎనీ టైం ఫ్రేమ్ ఇలా మనం చూసుకోవాలి. ఓకే అలాగే బీపీసీ కాకుండా ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంటాం. ఈ మూడింటిని కూడా ప్రైస్ ఈ విధంగా కానీ ఫామ్ అయినట్లయితే వీటిలన్నిటిని ట్రయాంగిల్ అంటాం. ఇది చూడండి ఇది ఒక అప్ ట్రెండ్లో ఇలా కానీ ప్రైస్ ఫామ్ అయినట్లయితే దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ అని అంటామండి. అప్ ట్రెండ్లో ఇలా కానీ ఫామ్ అయినట్లయితే, అదే డౌన్ ట్రెండ్లో ఇలా ఫామ్ అయితే డిసెండింగ్ ట్రయాంగిల్ అంటాం. సో ఇది మీకు ఒకసారి చెప్తాను ఇది ఏం జరుగుతుంది అనేది. ప్రైస్ అప్ ట్రెండ్లో అలా వెళ్తుండగా కాసేపు సైడ్ వేస్ తీసుకుంటుంది, ఆ సైడ్ వేస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ వరకు ప్రైస్ వెళ్ళింది, తర్వాత బియర్స్ ఏం చేశారు ప్రైస్ ఇక్కడికి లాక్కొచ్చారు, తర్వాత మళ్ళీ బుల్స్ ఏం చేశారు ప్రైస్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఇమ్మీడియట్గా బియర్స్ కంట్రోల్లోకి తీసుకొని ప్రైస్ని ఎక్కడికి తీసుకొచ్చారు, బట్ ఫెయిల్ టు బ్రింగ్ పుల్ డౌన్ ద ప్రైస్ టు దిస్ జోన్, ఈ జోన్కి తీసుకురావడం ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ బుల్స్ ప్రైస్ని ఎక్కడికి తీసుకెళ్లారు కానీ బియర్స్ మళ్ళీ ఎక్కడికే తీసుకురాగలిగారు, ఈ జోన్లోకి తీసుకురాలేకపోయారు. అంటే పాపం బియర్స్ కష్టపడుతున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనమాట, మార్కెట్ని కిందకు తీసుకురాగలిగినంత స్ట్రెంగ్త్ బుల్స్ ద బియర్స్ దగ్గర లేదు. కాసేపు ఇలా సైడ్ వేస్ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక్కసారి బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ కంటిన్యూషనే, సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా జరుగుతుంది, అఫ్ కోర్స్ నాట్ ఎవ్రీ టైమ్ కానీ ఎక్కువ మార్లు అలా జరుగుతుంటుంది. సో ఒక అప్ ట్రెండ్లో ఇలాగా ఎసెండింగ్ ట్రయాంగిల్ అంటాం దీన్ని, ఇలా ఎసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు కాసేపు అలాగా నడిచి 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 తర్వాత పైకి బ్రేక్అవుట్ అవ్వడానికి 70 టైమ్స్ ఛాన్సెస్ ఉంటుంది, 70%. సమ్టైమ్స్ అఫ్ కోర్స్ కిందకు వచ్చేయచ్చు కూడా, ఏది కూడాను శిలాశాసనం అయితే కాదండి, అలాగే అనుకుంటే ప్రతి ఒక్కరు ఇక్కడ బయ్యే చేయాలని చూస్తుంటారు, సమ్టైమ్స్ కిందకు వచ్చేస్తుంటాయి. ఓకే అలాగే ఇది డిసెండింగ్ ట్రయాంగిల్, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బియర్స్ కంట్రోల్లో మార్కెట్ ఉంది, బుల్స్ పైకి తీసుకెళ్లాలని చూసుకొచ్చినా ట్రై చేస్తున్నా మళ్ళీ ఈ జోన్కి తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు, ఫైనల్గా బ్రేక్అవుట్ కొడుతుంది. ఒకవేళ బ్రేక్అవుట్ కొడితే టార్గెట్ ఎంత, మినిమం ఎంత వెళ్తుందంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ మళ్ళీ పైకి వెళ్తుంది, అలాగే ఎక్కడైనా అంతే, ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ కిందకి వెళ్తుంది. అలాగే ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్ అని అంటాం, అంటే దీంట్లాగా ఎగ్జాక్ట్ కాకుండా ఇలాగా ఇలాగ వస్తుంది, దీన్ని సిమెట్రిక్ ట్రయాంగిల్ అని అంటాం, అలాగే విడ్జెస్ అని కూడా అంటారు. ఇది ఏమవుతుందంటే అప్ ట్రెండ్ వైపే మాక్సిమం ప్రైస్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇది కూడా ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కడో లైన్ లైవ్లో చూసినట్లు ఉన్నాను, ఇక్కడ ఎక్కడో ఎస్ ఇదిగోండి చూడండి ఇది అసెండింగ్ ట్రయాంగిల్, ఇక్కడ నుండి ప్రైస్ ఇలాగుండి ఇలా వెళ్తుంది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఫైనల్గా బ్రేక్అవుట్ కొట్టింది. అయితే యాక్చువల్గా మనం అనుకున్నంత డిస్టెన్స్ అయితే వెళ్ళలేదు, యాక్చువల్గా ఇది ఎంత డిస్టెన్స్, ఇది 70 పాయింట్లు, 70 వెళ్ళాలి, 40 పాయింట్లు మాత్రమే వెళ్ళింది ఈసారి. యాక్చువల్గా అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఇది అసెండింగ్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ అన్నమాట అది 70 పాయింట్లు. ఇది యాక్చువల్గా పైకి వెళ్ళాలి, బట్ అన్ఫార్చునేట్లీ 40 పాయింట్ల వరకే వెళ్ళింది అది. కానీ ఇక్కడ మనం దీని ప్రకారం ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్రకారం బై చేసుకుంటే ఇది ఆల్రెడీ 20 పాయింట్లు కంటే 30 పాయింట్లు టార్గెట్ తీసుకుంటాం. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు అన్నింటినీ క్లబ్ చేస్తాను, ఒక 50 మూవింగ్ యావరేజ్ పెట్టాం అనుకోండి, అన్ని కూడా మీకు ఏ విధంగా సిగ్నల్స్ ఇస్తాయో దీన్నే కన్ఫ్లుయెన్సర్ అంటాం. చూడండి, ఇది కీ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా. అంటే ఫస్ట్ మనం నేర్చుకున్న పాయింట్ నుండి వస్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ ప్లేస్. తర్వాత ట్రెండ్స్ నేర్చుకున్నాం, ప్రైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. ట్రెండ్స్ చూడండి, ఎక్కడ నుండి చూసుకున్నా సరే మీరు ఎక్కడ నుండి అయినా లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో ట్రెండ్స్ ఇక్కడ ట్రెండ్ ఫామ్ అయింది, అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఆ అప్ ట్రెండ్ అనేది సింపుల్ గా మనం ఐడెంటిఫై చేయడానికి మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే మూవింగ్ యావరేజ్ కంటే ప్రైస్ పైన ఉంది కనుక బై చేయాలి అనేది మన మోటివ్. సో ఇక్కడ ప్రైస్ ఉంది, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మీకు ప్యాటర్న్ ఫామ్ అయింది. ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం బై చేస్తే ఇది స్టాప్ లాస్, 20 పాయింట్లు స్టాప్ లాస్, 30 పాయింట్లు టార్గెట్. దీన్ని కన్ఫ్లుయెన్స్ అని అంటామండి. మనం నేర్చుకున్న ప్రతీది ఇక్కడ అప్లై చేస్తున్నాం, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్, మూవింగ్ యావరేజ్ అండ్ ఫైనల్లీ ప్యాటర్న్. అంత ఎగ్జాక్ట్ గా తీసుకున్న సరే స్టాప్ లాస్ అయితే మాత్రం మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఏమో వీ డోంట్ నో. ఓకే, ఇది పర్ఫెక్ట్ మీకు టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ అనమాట, సెటప్ అనమాట, ట్రేడ్ సెటప్ ఇది. రెసిస్టెన్స్ ఏరియా క్రాస్ అయ్యింది, మూవింగ్ యావరేజ్ అప్ ట్రెండ్ చూపిస్తుంది, రెసిస్టెన్స్ క్రాస్ అయిన తర్వాత బీపీసీ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మీకు ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ ఎలా, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది ప్రీవియస్ లో అనుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ కిందకి పడింది. ఆ టైంకి మూవింగ్ యావరేజ్ కంటే కిందనే ప్రైస్ ఉంది, సో దట్ వీఆర్ సెల్లింగ్. ఇక్కడ కూడా చూడండి, దానికి ఇక్కడ సెల్ చేయొచ్చు అనుకున్నాం, ఇక్కడ సెల్ చేసింది అంతే. అలాగే ఇక్కడ కూడా బీపీసీ వచ్చిందండి చూడండి. ప్రైస్ ఇక్కడ నుండి బ్రేక్అవుట్, పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం సెల్ చేసుకుంటే ఇది మళ్ళీ అంటే ఒక 20 పాయింట్లు పెట్టుకుంటే ఈ మరు చూడండి ఇది ఎంత ఉంది, ఇది 30 ఉంది కాబట్టి 1:1 పెట్టుకోవాలి, 20 వెళ్ళింది కానీ 1:1 ఎందుకంటే ఇక్కడ హైలో పెడుతున్నాం అండ్ ఇక్కడ ఎందుకంటే ఇది చాలా తక్కువ ఉంది. సో 1:1 20 పాయింట్లు ఎందుకంటే సపోర్ట్ కూడా తక్కువే ఉంది కాబట్టి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏమైంది, బ్రేక్అవుట్ కొట్టింది. బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత మాత్రం మనకి ఇక్కడ దీని దగ్గర బీపీసీ రాలేదు, కానీ మూవింగ్ యావరేజ్ దగ్గర బీపీసీ వచ్చింది, బ్రేక్అవుట్, పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. కానీ అన్నిట్లో మనం కౌంట్ చేయలేము, యాజ్ పర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం బీపీసీ రాలేదు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకటి వచ్చింది చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ ప్రైస్ పై నుండి కిందకు వచ్చింది, బ్రేక్అవుట్, పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చి ఇక్కడ కంటిన్యూషన్ క్యాండిల్ వచ్చింది. కాకపోతే ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయినట్లుంది. ఇది 21 పాయింట్లు అంటే ఒక 22 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే సాధారణంగా మనం 1:1.5 పెడతాం, 50 పిప్పులు ఉంది కాబట్టి 30 పెడతాం. 30 అయితే రాలేదు, సరిగ్గా 28 వచ్చింది, అంటే 1:1 అయితే హిట్ అయ్యి ఉండేది, కానీ 1:1.5 అయితే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఆ తర్వాత మళ్ళీ కిందకి పడిపోయింది. ఓకే, సో ఈ విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రైస్ రెసిస్టెన్స్ లో ఉంది. రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఏమైనా ఇక్కడ కింద మళ్ళీ కిందన ఓపెన్ అయితే మళ్ళీ ఇది సపోర్ట్, ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ కొట్టిందా, బ్రేక్అవుట్ కొడితే సాధారణంగా ఇక్కడ బీపీసీ ప్యాటర్న్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది బ్రేక్అవుట్ కొట్టి పుల్ బ్యాక్ వచ్చి కంటిన్యూషన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ జోన్ ఇది, ఈ జోన్ లోకి ప్రైస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ కూడానండి మీకు ప్యాటర్న్స్, ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది.
ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్నే. ఈ దీన్ని ఎలా తీసుకుంటే ఇది ట్రయాంగిల్ అనమాట ఇది. ఓకే, ఇవన్నీ కూడాను ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అండి. ప్రతి చార్ట్లు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఎనీ చార్ట్ తీసుకుంటే, ఇప్పుడు విప్రో ఉంది డైలీ టైం ఫ్రేమ్లో కానీ, అంటే విప్రో అంత దీంట్లో లేదు చార్టు, గ్యాప్ అప్స్ ఎక్కువ ఉన్నాయి. నిఫ్టీయే తీసుకుందాం పోనీ ఇంకోటి. చూడండి ఇక్కడ ఈ ప్రీవియస్ హై ఇక్కడ చూడండి, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అది. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. అలాగే ఇవన్నీ కూడా ఇవైతే ఇవి కూడా ఇంచుమించు సైడ్ వేస్ లాగా ఉంటాయండి. ఇట్లా ఎక్కువగా అయితే ట్రేడ్ చేయలేము. ఇది గుడ్ టు నో ఇన్ఫర్మేషనే. ఇవి ఫ్లాగ్ ప్యాటర్న్స్ అంటాం, ఫ్లాగ్ లాగా ఉంటాయి కాబట్టి. ఇది కూడా సైడ్ వేసే, సైడ్ వేస్లోనే కొద్దిగా క్రాస్ అయినప్పుడు ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం. కాకపోతే ప్రతి ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేయలేము. చేసినా ఒకదానికి ఒకటి మారిపోతుంటుంది కనుక ట్రేడ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాకుంటే ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం. ఇది స్టెయిర్ కేస్ ప్యాటర్న్ అండి. అంటే ట్రెండ్ లైన్ స్టార్టింగ్ ఏదైతే డ్రా చేసామో అట్లాంటిదే. ఇక్కడ అన్ని రకాల ప్యాటర్న్లు కలిపి ఉంటాయి. ఎసెండింగ్ ట్రయాంగిల్ ఉండొచ్చు, ఫ్లాగ్ ఉండొచ్చు, సిమెట్రిక్ ట్రయాంగిల్ ఉండొచ్చు, రెక్టాంగిల్ ఉండొచ్చు, అన్ని కలిపితే అప్ ట్రెండ్ అనమాట. మీకు ఇది ఇది ఈ రెండు ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో అక్కడ నుండి మీరు అప్ ట్రెండ్ ఫామ్ అయ్యిందని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ యాక్చువల్గా మనం ట్రెండ్స్ లో నేర్చుకున్నప్పుడు చూడండి, ఇలాగా హయ్యర్ హయ్యర్ హైస్, హై లో హై, హయ్యర్ లో హయ్యర్ హై, హయ్యర్ లో అన్నాం కదా. ఇవే అనమాట, లో హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, ఇలాగనమాట. ఓకే, ఇది స్టెయిర్ కాస్ ప్యాటర్న్. ఒక ట్రెండ్ కంటిన్యూ అయినప్పుడు కంటిన్యూస్ ఇట్లా అయిపోతుంది. అలాగే ఇంకొక రెండు రకాల ప్యాటర్న్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా ఎక్కువగా మనకు వస్తుంటాయి. డబుల్ టాప్స్ అండ్ డబుల్ బాటమ్స్ అండి. అంటే ఎక్స్ట్రీమ్ ఆన్ స్క్రీన్, స్క్రీన్లో ఇలాగ రెండు ఈక్వల్ టాప్స్ ఫామ్ అయినట్లయితే దీన్ని డబుల్ టాప్స్ అంటాం. ఈ మధ్యలో ఉండేది ఏదైతే ఉందో దీన్ని నెక్ లైన్ అంటాం. ఈ నెక్ లైన్ ఒకవేళ బ్రేక్అవుట్ కొడితే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ కిందకి రావచ్చు. అలాగే ఒకవేళ కిందకు వచ్చినట్లయితే, కిందన కానీ ఇలా ఫామ్ అయితే ఇది డబుల్ బాటమ్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్నది నెక్ లైన్, ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అంత పైకి వెళ్తుంది. ఇక్కడ కూడా ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత బై చేస్తాం. బై చేస్తే ఈ కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండి, ఎందుకంటే ఇది అప్పుడు సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇందాక మనకి ఎక్కడో ఉదయం నాకు అలా కనిపించింది డబుల్ బాటమ్స్. చూడండి, ఇది ఒక డబుల్ బాటమ్స్. ఇది ఒక బాటమ్ అయితే ఇది ఇంకో బాటమ్. ఎప్పుడు ఇక్కడ ఇది నెక్ లైన్ అవుతుందండి. ఈ నెక్ లైన్ కి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చి పుల్ బ్యాక్ వచ్చి ఇదిగోండి గ్రీన్ క్యాండిల్ బయట ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడ మనం బై చేస్తాం. అంటే ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 26 పాయింట్లు. 26 పాయింట్లు పెట్టుకుంటే 50 పాయింట్ల వరకు వెళ్ళింది. ఇది డబుల్ బాటమ్స్ ఇది. అలాగే ఇది ఆన్ స్క్రీన్ లో అవ్వాలండి, అది మాత్రం చూసుకోండి. స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నది, ఇందులో లో అవ్వాలన్నమాట. రెండు కొత్తగా లోలు ఫామ్ అవ్వాలి. అలాగే ఇంకో దగ్గర కూడా ఎస్, ఇది కాదు, ఇది ఒకటి, ఇది కూడా డబుల్ బాటమ్సే. అంటే దీనికంటే ఇంకొద్దిగా కిందకు వచ్చింది కానీ ఇది కూడా డబుల్ బాటమ్సే. ఇక్కడ కానీ ఇదిగోండి, ఇది నెక్ లైన్ ఇది. ఈ నెక్ లైన్ బ్రేక్ చేసింది, ఇది ఈ నెక్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. బై చేస్తే దీని కింద ఇక్కడ స్టాప్ లాస్. అంటే ఒరిజినల్గా నెక్ లైన్ అయితే ఇది. కొంతమంది నెక్ లైన్ బ్రేక్ చేసిన వెంటనే బై చేస్తారు. కన్జర్వేటివ్ వేలో వెళ్ళే వాళ్ళు కొద్దిగా బీపీసీ ప్యాటర్న్ కూడా చూస్తారు, బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ కంటిన్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేసుకున్నట్లయితే దీని కింద ఇది ఒక 30 పాయింట్ల స్టాప్ లాస్. ఎందుకంటే ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కూడా ఉంది కనుక 30 పాయింట్ల స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ఎంత, ఇది 85 పాయింట్లు ఉంది. ఇది
అందులో సగమైనా సరే ఒక 50-40 పాయింట్లు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇది ప్రీవియస్ హై రెసిస్టెన్స్, వన్స్ బ్రోకెన్ మూవింగ్ యావరేజ్ కంటే ప్రైస్ పైన ఉంది, తర్వాత ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్, ఇది డబుల్ బాటమ్స్ ప్యాటర్న్, ఇక్కడ బీపీసీ ప్యాటర్న్, అట్ ద సేమ్ టైం ఎంగల్ఫింగ్ లా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం బై చేసుకుంటే 3 కన్ఫర్మేషన్స్ అనమాట ఇది. అలాగే ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇది బాగా గ్యాప్ అప్ వచ్చింది ఇది. సో దీన్ని ప్రాపర్గా తీసుకోలేం, కానీ మామూలుగా అయితే మాత్రం ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇది. ఓకే, సో దాన్ని ఓవరాల్గా ట్రయాంగిల్ కింద తీసుకుంటే అప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు దీన్ని ట్రయాంగిల్ కింద. సో అప్పుడు ఇది ఏదైతే ఉందో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, 98 పాయింట్లు, అందులో 8 పాయింట్లు కిందకు వచ్చింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం లైవ్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా అలా చూసుకుంటుంటే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇది కూడా డబుల్ బాటమ్ డబుల్ టాప్స్ అండి. ఇది నెక్ లైన్, ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మనం సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేస్తే ఇది 50 పాయింట్లు ఉంది కాబట్టి 50 పాయింట్లు టార్గెట్. ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే విధంగా డబుల్ టాప్స్ లా, డబుల్ టాప్స్ అండ్ డబుల్ బాటమ్స్ లాగే ఇంకోటి ఉంటుంది, హెడ్ అండ్ షోల్డర్స్. ఇవి రెండు షోల్డర్స్ లాగా, ఇది హెడ్ లాగా ఉంటుంది. ఈ మధ్యలో ఈ రెండింటిని కలిపితే నెక్ లైన్ వస్తుంది. ఇది హెడ్ అండ్ షోల్డర్స్ అయితే, ఈ కిందది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ కిందన డౌన్ ట్రెండ్ లో వచ్చేటప్పుడు. సో ఇవి కూడా ఇంచుమించుగా మీకు చాలా వరకు, అంటే రేర్ గా వస్తుంటాయి. ఇది మరీ అంత అక్యురేట్ గా లేదు, కానీ ఇది యాక్చువల్ గా హెడ్ అండ్ షోల్డర్స్ లాగానే ఉంటుంది. ఇది ఒక షోల్డర్, ఇది ఒక షోల్డర్, ఇది హెడ్, అప్పుడు నెక్ లైన్ ఇది అవుతుందండి. ఇది నెక్ లైన్, ఇది బ్రేక్అవుట్ అనమాట. ఇది బ్రేక్అవుట్ చేస్తే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో, 100 పాయింట్లు, 100 పాయింట్లు పైకి వెళ్తుంది అనమాట. కాకపోతే షోల్డర్స్ అంత అక్యురేట్ గా లేవు, బట్ దిస్ ఈస్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్. ఇది ఇక్కడ డబుల్ బాటమ్స్, ఇది ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ కొడితే ఇన్ని పాయింట్లు, 60 పాయింట్లు అనమాట. కాకపోతే 60 వెళ్ళినట్లు లేదు, ఒక 40 వెళ్ళింది. ఇది కూడా మళ్ళీ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ చిన్న డబుల్ టాప్స్ అనమాట. కానీ ఇక్కడ సెల్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే పెద్ద క్యాండిల్ ఇంత పెద్ద ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ సెల్ చేయలేం. అదే ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే మీకు కనిపించవచ్చు. ఇదిగోండి, ఇది డబుల్ బాటమ్స్ అండి, ఇది నెక్ లైన్. ఈ నెక్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ కొడితే 359 పాయింట్లు అనమాట. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం మనం. ఇది డబుల్ బాటమ్స్, ఇది నెక్ లైన్, 400 పాయింట్లు. ఇక్కడ మీకు ఇంకొక ప్యాటర్న్ కూడా, స్టాక్ మార్కెట్ లో ఒక ప్యాటర్న్ వస్తుంటుంది, అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ తీసేస్తే ఓకే, ఇక్కడ ఉంది కదా, రైట్. స్టాక్ మార్కెట్ లో గ్యాప్స్ ఎక్కువ వస్తుంటాయండి. ఈ గ్యాప్స్ వల్ల ఒక్కొక్కసారి అబాండెండ్ బేబీ అని ఒక ప్యాటర్న్, లేదనుకుంటే ఐలాండ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతుంటాయండి. ఐలాండ్ చిన్న ద్వీపం లాగా ఫామ్ అవుతుంటాయి, అట్లాంటి ప్యాటర్న్స్ కూడా చాలా పవర్ఫుల్ అండి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ అబాండెండ్ బేబీ అనేది ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. చూడండి, ప్రైస్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉండవు ఇక్కడ, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ముందు రోజు ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది, డైలీ టైం ఫ్రేమ్లో ఈ ప్యాటర్న్స్ ఎక్కువ డైలీ టైం ఫ్రేమ్లోనే వస్తుంటాయి. ఇక్కడ ప్రైస్ పైన క్లోజ్ అయింది ముందు రోజు, కానీ నెక్స్ట్ డే వెంటనే అక్కడ ఓపెన్ అవ్వలేదు, ఇక్కడ ఓపెన్ అయింది, కొద్దిగా కిందన ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది.
వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడ క్లోజ్ అయిన దగ్గర ఓపెన్ అవ్వలే, ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఎక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. అంటే ఏం జరిగింది, ఈ రెడ్ క్యాండిల్ కి దీనికి దీనికి డైరెక్ట్ రిలేషన్ లేదు. దీని క్లోజింగ్ దగ్గర ఇది ఓపెన్ అవ్వలేదు, దీని క్లోజింగ్ దగ్గర ఇది ఓపెన్ అవ్వలేదు, మొత్తం మీద దీన్ని ఒంటరిగా వదిలేసినట్లు అయింది అనమాట. అది కూడా ఎక్కడ, కీ సపోర్ట్ ఏరియాలో. అప్పుడు ఇక్కడ కానీ ప్యాటర్న్ ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్ అవుతుంది. 116 అంటే ఒక 120 పాయింట్లు, 120 పాయింట్లు స్టాప్ లాస్ అయితే ఇది మీకు ఇవేం తీసుకున్నా 240 పాయింట్లు టార్గెట్ పెట్టుకోవచ్చు ఇక్కడికి. దీన్ని అబాండెండ్ బేబీ అంటామండి, సింగిల్ క్యాండిల్ కానీ టూ క్యాండిల్స్ కానీ ఎలాగ అయినట్లయితే. అలా కాకుండా కొద్దిగా ఎక్కువ క్యాండిల్స్ అలా వచ్చినట్లయితే దాన్ని ఐలాండ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ప్రైస్ కి దీనికి అస్సలు కనెక్షనే లేదు. ఈ రెండు క్యాండిల్స్ కి మిగతా ప్రైస్ తో సంబంధం లేదు. ఇవేమో ఇక్కడ వచ్చింది, ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ప్రైస్ ముందు రోజు, తర్వాత ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది, నెక్స్ట్ డే ఎక్కడ క్లోజ్ అయ్యి ఎక్కడ క్లోజ్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయింది, కానీ ఆ తర్వాత రోజు ఎక్కడ ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఈ ప్రైస్ కి ఇక్కడ ఈ క్లోజింగ్ కి ఓపెనింగ్ కి సంబంధం లేదు, ఈ క్లోజింగ్ కి ఓపెనింగ్ సంబంధం లేదు. అంటే కంప్లీట్ గా ఒక ఐలాండ్ ప్యాటర్న్ అనమాట, ఇది ద్వీపకల్పం, చిన్న ద్వీపం లాగా తయారైపోయింది ఇది. సో ఎప్పుడైతే ఈ గ్యాప్ లో ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసుకుంటే ఇది స్టాప్ లాస్ 220 పాయింట్లు, అంటే 230 పాయింట్లు, 1:1.5 అంటే లాంగ్ టర్మ్ అనమాట. అది 230 అంటే 345 పాయింట్లు టార్గెట్ ఇక్కడికి వచ్చేసరికి హిట్ అయింది అది. యాక్చువల్ గా ఇప్పుడు లైవ్ లో కూడా టాటా స్టీల్ లో, టాటా స్టీల్లో ఆ ప్యాటర్న్ లేనట్లుంది. టాటా స్టీల్లో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉన్నట్లుంది. టాటా స్టీల్లో యాక్చువల్లీ ఇక్కడ ఇదిగోండి, ఈ దీనికి సంబంధం లేకుండా ఇక్కడ జంప్ అప్ అయింది ఇది ప్రైస్ ఇది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇది జంప్ అయ్యి పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. టాటా స్టీల్లో ప్రజెంట్ ఇప్పుడు యాక్చువల్గా నేను అది బై చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది ప్రజెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్లు అనుకుంటే ఇక్కడ ఈ సపోర్ట్ జోన్లో ఇక్కడ గ్యాప్ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ముందు రోజు ఇక్కడ క్లోజ్ అయితే నిన్న ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఇది 90% ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక 20 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే 20 25 రూపాయలు 27 28 రూపాయలు లేదంటే 30 రూపాయలు. అంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి 30 రూపాయలు స్టాప్ లాస్, 45 రూపాయలు టార్గెట్ ఇక్కడికి టాటా స్టీల్లో ఇలా చేయొచ్చు. అలాగే మీకు ఇంకొకటి కూడా ఉంది, అది యాక్చువల్లీ వేరే దీంట్లో చూపిస్తాను. మదర్ సుమి అని ఇది నాది యాక్చువల్గా పెయిడ్ టెర్మినల్ ఉంది కదా, అక్కడ మీకు చూపిస్తాను. లేదు అనుకుంటే మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఇది మదర్ సుమి అని ఇది ఒక ఇది స్టాక్ అనమాట. దీన్ని ఇప్పుడు యాక్చువల్గా బై చేయడానికి దీన్ని కూడా రెడీగా ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది, ఆ తర్వాత మళ్ళీ దీనికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ దీనికి దీనికి సంబంధం లేదు. నిన్న మొన్న కూడా మొన్న ముందు రోజు ఇక్కడ క్లోజ్ అయితే తర్వాత ఇక్కడ కొద్దిగా పైలో ఓపెన్ అయ్యి ఇక్కడ వచ్చింది. సో టోటల్గా చూసుకుంటే ఇది ఐలాండ్ ప్యాటర్న్ అండి. ఇది ఈ రెండు క్యాండిల్స్ చూసుకుంటే అబాండెండ్ బేబీస్, ఇవి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇది ఐలాండ్ ప్యాటర్న్ అనమాట ఇది. సో రేపు మార్కెట్ ఏమాత్రం ఇలా ఈ హైలో ఓపెన్ అయినట్లయితే మాత్రం ఇది ఐలాండ్ ప్యాటర్న్ చక్కగా బై చేసుకుంటే స్టాప్ లాస్ ఒక 14 రూపాయలు 15 రూపాయలు పెట్టుకుంటే టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. అంటే ఈవెన్ అంటే ఇన్వెస్టింగ్ అని క్యాష్ మార్కెట్లో చేసిన వాళ్ళు 42 రూపాయలు టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ ఇంచుమించుగా ఒక నెల రెండు నెలల్లో ఆ టార్గెట్ హిట్ అవ్వచ్చు. పోతే 14 రూపాయలు వస్తే 42 రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్లో టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. కానీ ఫ్యూచర్స్లో చేయడం అనేది కొద్దిగా రిస్క్, ఎందుకంటే ఇది 1600 షేర్లు ఒక లాట్ అనమాట.
14 అంటే ఇంచుమించుగా 20,000 రూపాయలు రిస్క్ చేస్తున్నట్లు. అయినా స్టిల్ 20,000 రిస్క్ చేస్తే 40 రూపాయలు టార్గెట్ అనుకుంటే 40,000 ప్లస్ 64,000 టార్గెట్, 20,000 రిస్క్ పెట్టుకుంటే 64,000 టార్గెట్ పెట్టవచ్చు. అంటే 20,000 రిస్క్ ప్రిపేర్ అయితే, లేదు అనుకుంటే క్యాష్ మార్కెట్లో ఒక 100-200 షేర్లు కొని పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇదంతా 285 రూపాయలు. అంటే ఒక 100 షేర్లు అనుకుంటే ఒక 28,500 పెట్టుకుంటే ఒక 100 షేర్లు వస్తాయి. ఓకే, సో వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్, మ్యాక్సిమం 3 మంత్స్లో ఆ 28,000 అనేది 56,000 అవ్వచ్చు, 70,000 అవ్వచ్చు. మదర్ సుమీలో యాక్చువల్గా ఆపర్చునిటీ కనిపిస్తుంది. అలాగే టాటా స్టీల్ ఇది కూడా యాక్చువల్గా అదే మేము పెట్టుకున్నాను. ఓకే, సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో, అంటే లాంగ్ టర్మ్ బేసిస్లో ప్లాన్ చేసుకునేటప్పుడు ఇట్లా డైలీ టైం ఫ్రేమ్లో చూసుకొని చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇంట్రాడే చేసినప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్. ఇంట్రాడేలో చేసినప్పుడు ఏంటంటే బయ్యింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా బై చేయొచ్చు, ఎందుకంటే ప్రైస్ పైకి వెళ్తుందనే నమ్మకం ఉంది. ఈ జోన్ వరకు ప్రైస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కనుక ఇంట్రాడేలో అంటే M15లో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా బై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మళ్ళీ ప్రైస్ పుల్ బ్యాక్ వచ్చి ఏదైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బై చేస్తాం. అలా రిపీటెడ్ టైమ్స్లో బై చేయొచ్చు. ఎనీ స్ట్రాటజీకి వీ కెన్ అప్లై. ఓకే, పొజిషనల్ ట్రేడింగ్లో చేసే వాళ్ళు అయితే డైరెక్ట్గా క్యాష్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, లేదు రిస్క్ తీసుకుంటే. ఇప్పుడు ఎలా కాంట్రాక్ట్ నిన్నే ఓపెన్ అయింది కొత్త కాంట్రాక్ట్, ఎందుకంటే చెప్పాను మీకు ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యి ఫ్రైడే కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుందన్నా. నిన్నే ఫ్రైడే కాబట్టి నిన్న కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అయింది కాబట్టి 1 మంత్ అంతా ఉంది. ఈ నెల 26కి మళ్ళీ కొత్తగా ఈ మంత్ కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది, 1 మంత్ టైం ఉంది కాబట్టి ఫ్యూచర్స్లోనైనా ఒక 20,000 రిస్క్ పెడితే ఇక్కడ చేయొచ్చు. ఇది 30 రూపాయలు ఉన్నట్లుంది, ఇది ఇది 20 రూపాయలు, 20 రూపాయలు స్టాప్ లాస్. అదే మదర్ సుమి అయితే ఓ 14 రూపాయలు ఎంత స్టాప్ లాస్ ఉన్నట్టుంది, 12 రూపాయలు. ఇది 1600 షేర్లు ఒక లాట్ అనమాట అది. ఓకే, సో ఇవి ప్యాటర్న్స్ అండి. బీపీసీ ప్యాటర్న్ అండ్ ఈ ఐలాండ్ ప్యాటర్ను ఇవి మీకు ఇందులో నోట్స్లో ఉండవు, మీకు డైరెక్ట్గా చెప్తాను. ఒకసారి మీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి. అలాగే మీరు ఇదిగోండి టాటా స్టీల్ ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టుకోండి. మన డిస్ మనం ఇలా అనలైజ్ చేసాం కదా ఏం జరుగుతుందో చూడండి ఇది. ఓకే, లేదు అనుకుంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటే ఆల్రెడీ ఒక డీమ్యాట్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే ఎక్కువే లేదు ఒక 3-4 షేర్లు కొనేస్తూ కొనియండి. ఇదంతా 566 రూపాయలు. మదర్ సుమి అండ్ టాటా స్టీల్ ఒకవేళ ఏమన్నా కొనాలనుకుంటే ఒక 5 షేర్లు 2 షేర్లు అంటే 2 షేర్లు కొంటే అకౌంట్ ఉన్నట్లయితే, ఒకవేళ ఇప్పుడు మదర్ సుమి ఒక 5 షేర్లు కొన్నారనుకోండి ఒక 1500, టాటా స్టీల్ ఒక 5 షేర్లు అనుకుంటే ఒక 3000, అంటే ఒక మొత్తం మీద ఒక 14,500 పెడితే మీకు. ఎందుకంటే 5 షేర్లు అన్నాను, ఇది డిపిలోకి వచ్చిన తర్వాత మినిమం 1 షేర్ ఏమైనా 5 షేర్లు ఏమైనా 25 రూపాయలు ఛార్జ్ పడిపోతుంది తిరిగి అమ్మాలనుకునేటప్పుడు. అందువల్ల కొద్దిగా ఒక 5 షేర్లు అమ్మితే అట్లీస్ట్ పోనీ కొంత ఇది ఉంటుందనే కాన్సెప్ట్ మీద చెప్తాను మీకు. టెస్టింగ్ కోసం అబ్జర్వేషన్ కోసం అయితే మీకు మదర్ సుమి టెస్ట్ చేయడానికి మీకు ఎక్కడ ఉండదు కాబట్టి మీకు వేరే వెబ్సైట్ చెప్తాను. investing.com ఇందులోకి వెళ్తే మీరు ఇలాగా లైన్స్ అవి డ్రా చేసుకోవడానికి పర్మనెంట్ చార్టింగ్ ఏమి ఉండదు, కానీ మీకు అబ్జర్వ్ చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు సపోజ్ మదర్ సుమి ఇవి ఇంటర్నేషనల్ వెబ్సైట్ ఇది, అన్ని కలిపి వచ్చేస్తాయి. సైట్ లోడ్ అవుతుంది కొద్దిగా, అది అవనండి. ఓకే, మదర్ సుమి కదా,
మీకు కొంతవరకు కనిపిస్తుంది. ఒక క్షణం. ఓకే, ఇక్కడ ఇన్వెస్టింగ్ డాట్ కామ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు, ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ అన్నమాట, అన్నీ కనిపిస్తాయి. ముందు రానట్లుంది, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదిగోండి మదర్ సుమి ఈక్విటీ ఎన్ఎస్సి అని ఉంది కదా, యాక్చువల్గా ఫ్యూచర్స్ కూడా వస్తుందేమో. ఇక్కడ ఇది అయిన తర్వాత చూస్తే ఇక్కడ కింద టెక్నికల్ చార్ట్ అని ఉంటుందండి. ఈ టెక్నికల్ చార్ట్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు టెక్నికల్ చార్ట్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అట్లా వస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కూడా కొద్దిగా. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు క్యాండిల్ స్టిక్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి మీరు ఏ రోజుకు ఆ రోజు అబ్జర్వేషన్ కావాలంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇది హైలైట్ అయ్యి ఉంది డైలీ. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్స్ కావాలంటే మార్చుకోవచ్చు, కానీ మీకు అబ్జర్వేషన్ కోసం అన్నాం కనుక డైలీలోనే పెట్టుకుంటే, ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ డైలీలోనే వచ్చింది. ఇక్కడ మీరు ఒకవేళ చూసుకొని మీరు రోజు అబ్జర్వ్ చేయొచ్చు ప్రైస్ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఇదేనే కాదు, మదర్ సుమే అనే కాదు, ఇప్పుడు ఇందాక టాటా స్టీల్ అన్నాను అదేనా చూసుకోవచ్చు మీరు ఇలాగ. టాటా స్టీల్ స్టాక్ ఫ్యూచర్ ఎన్ఎస్సి. అది కూడా అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి ఇక్కడ టెక్నికల్ చార్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ దాన్ని ఫుల్ స్క్రీన్ లోకి మార్చుకోవాలి దాన్ని. ఇది ఇక్కడ క్యాండిల్స్ పెట్టుకుంటే మీరు ఏ టైం ఫ్రేమ్, ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఉంది, మీరు 1 డే. ఓకే, ఇది ఇలాగా మీకు ఒకవేళ జీసీఐలో లేనివి ఏమన్నా మీరు చెక్ చేయాలంటే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. మొత్తం అన్ని అయితే అక్కడ మీరు పెర్మనెంట్ గా లైన్స్ డ్రా చేయడానికి వాటికి అవ్వదు, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, అబ్జర్వ్ చేయడానికి పనికొస్తుంది. మీకు ఈ రిపోర్ట్ పంపిస్తాను, మొత్తం అన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. రేపు అంతా ఖాళీ ఉంటుంది, వీలైనంత వరకు ఎక్కువ బ్యాక్ టెస్ట్ చేయండి సార్, ఈరోజు ఎక్కువ సెషన్ తీసుకున్నాం. ఓకే రైట్ సార్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి.